నల్గొండ అభివృద్ధి పేరుతో ఇలా వందల కోట్ల రూపాయలు నల్గొండలో ఖర్చు పెట్టి రకరకాల పనులు చేస్తున్నారు ఏది అర్బన్ పార్క్ అని ఏదో వెజిటబుల్ మార్కెట్ అని అక్కడేదో శిల్పారామం అని ఆడిటోరియం అని రకరకాల ప్లాన్లు చేస్తున్నారు ప్రజల్లో ఏంటంటే ఇది కమిషన్లో పోషిస్తున్నారు ఇది అనేది జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు దీంట్లో అంటే ప్రధానంగా రెండు వర్గాలు చేస్తున్నారు ఒకటి సిద్దిపేట కాంట్రాక్టర్స్ ఇంపోర్ట్ అయి చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోడ్లమ్మటి కుక్కలు నక్కలు బొమ్మలు గుర్రాల బొమ్మలు గడిద బొమ్మలు తీస్తున్నారు ప్లాస్టిక్కి రకరకాల మెటీరియల్ తోటి ఈ బొమ్మల కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు దానికి కేటీఆర్ ఫోన్లు చేస్తాడట రమణాచారి నల్గొండ మున్సిపల్ కమిషనర్ రమణాచారి ఆయన జాగీర్ లెక్క రాసిస్తుంది ఓ కాంట్రాక్ట్ లేదు పద్ధతి లేదు సిస్టమ్ లేదు ఏం లేదు వాళ్ళకు అన్ని ఇచ్చేస్తున్నారు వాళ్ళ గాడుగులు గుర్రాల బొమ్మను పెడుతున్నారు బిల్లులు దుబ్బిపోతున్నారు ఇది సిద్దిపేట కాంట్రాక్టర్లకు ఇది ఒక ఉపాధి ఓనర్లుగా తయారైంది రెండవ వర్గం ఏమిటంటే నల్గొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఈయన సుటపోలను మొత్తం చుట్టూ సుటపోలను దగ్గర బినామీల పేరుతోటి ఈయనే కాంటాక్ట్ చేస్తున్నారు ఇదంతా కమిషన్ల కోసం జరుగుతున్నటువంటి కాంటాక్టే దీంట్లో ఎవరు ప్రజాభిప్రాయం ఫలానా ఇది పార్క్ ఇక్కడ పెడదామా ఇది ఇక్కడ పెడదామా ఇది ప్రజలకు అవసరమా లేదా అనే చర్చలు కానీ ఏమీ జరగట్లేవు కనీసం మున్సిపాలిటీల్లో చర్చకు కూడా లేదు ఏకపక్షంగా దాన్ని వాళ్ళు నిర్ణయించుకోవడమే ప్రతిపక్షాల అభిప్రాయాలు కానీ ఈవెన్ కనీసం మున్సిపల్ చైర్మన్ అభిప్రాయం కూడా లేదు చైర్లనే కూర్చొని మున్సిపల్ చైర్మన్ చైర్యలనే కూర్చొనిస్తలేనా ఇంకా ఆయన అభిప్రాయాన్ని వినే పరిస్థితి ఎక్కడ ఉన్నది ఇంత మూర్ఖంగా నల్గొండలో ఇవి జరుగుతున్నాయి కేవలం నల్గొండ అభివృద్ధి అనేది కేవలం సిద్దిపేట కాంట్రాక్టర్ల కోసం నల్గొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కోసం జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది తప్ప నల్గొండ ప్రజల కోసం నిజాయితీగా నిబద్ధతగా జరగట్లేదు